नर्मदे सनातन धर्म प्रियलारा शेष घाट दूधी आश्रम दर भोजन चेसी कुछ अटीट का सब रेस्ट दीको बैलदेत परक्रम असल बैलदेत चूँ इंका परक्रम असल बैलदेत चूँ मन इकड़ी इधी राधा नदी इधन मन दाटा इपू त्रिवेणी संगम इधे राधा नदी दाटतना चूँ कुछ एक्वे दाटन इपड़ी एट चूसा पर्वता दूर पट पलामो कंकर कंकर उन्मा दूर मैदान चूँ मन इन नर्मदमाता ओड्डुतोट मार्गा इंका ముందు వరకు ఎంత దూరం వరకు ఉంటే అంత దూరం వరకు వెళ్దాం తర్వాత మెయిన్ రోడ్ పట్టుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయినాం అన్నమాట చూద్దాం కొంచెం దూరం ఇట్లా అడవిలో మార్గం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా మెయిన్ రోడ్ వచ్చింది మెయిన్ రోడ్ నుంచి ముందుకు వెళ్లి మళ్ళా ఒడ్డు మార్గం ఎక్కడ ఉందో అక్కడ చూసి మళ్ళా వెళ్ళాలన్నమాట కర్ర గ్రామానికి చేరుకున్నాం ఇది కర్ర అంట हर्रा टोला स्कूल वरकोचा अभी ये ऊर्रा बाबू अंत कर्रा अना चूसने हर्रा उ परक्रम असल चूँ नर्मदे हर मन इला मन कालापक्का दर इकड़ नाला वी नाला दाटत मन अड़ बेलगाट तीर्थन चपेशन अल्ले मन इन बीजापूर आश्रम मंदिर परिक्रम असल वेल्ता चूँ वीलू मैं ओवरटेक हेल्पन मेन रोड वे मैं एंक्वायरी वाल तुंदर हेल्पतारे इला मेन रोड मैं इटा इटे हेल्थन जस्ट मेन रोड वे दिन क्रॉस दी यूज इला पिकालवलाक वस्तनाई అయితే బుక్ లో అయితే కుల్హార్ అని చెప్పేసని రాసింది కుల్హార్ నది అని అది ఏది అనేది మనకు తెలియదు అమ్మ దాటుతుంది చూడండి ఆ కుల్హార్ నది అనేది ఎక్కడ ఎల్లిందో మనకైతే తెలియదు కానీ ముందలకైతే వెళ్తున్నాం మనం చిన్న చిన్నగా నాలా ఈ నది దాటిన తర్వాత ఇట్ నుంచి ఈ కాలువ నుంచి ఇట్లా వచ్చేస్తే ఇక్కడ స్ట్రేట్ ఒకటి లెఫ్ట్ కోటి రైట్ కోటి అన్నట్టు ఉన్నాయి మనం మాత్రం లెఫ్ట్ పట్టుకొని వెళ్ళాలన్నమాట లెఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోవడమే సుముచితమైనది కన్ఫ్యూజ్ కావొద్దు ఇక్కడ బీజాపూరి చేరుకున్నాం మనం గాలి బాగా ఇట్లా కొడుతుంది ఫోన్ ఇట్లా కదిలిపోతుంది చూడండి గాలి బాగా వస్తుంది బీజాపూరి చేరుకున్నాం ఇక్కడ ధర్మశాల ఉంది అంట అది ఎట్లాంటి వ్యవస్థలు ఉంది మనం ఉండడానికి ఉందా లేదా అనుకూలంగానే చూడాలి వాగులు వంకలు లోయలు ఇలాగే ఉంది ఇవాల ప్రయాణం మొత్తం ఎక్కువగా అంటే ఎక్కువగా మనము కొండల పైకి ఎక్కుతున్నాం గనక ఇక మీదట ఇట్లాగే ఉంటదో ఏమో మనకైతే తెలియదు ఇప్పుడైతే ఇంకో ఇట్లాడ ఒక లోయ వచ్చింది ఇది దాటి పైకి ఎక్కడ మనం చిన్నగా కిందకి దిగుతున్నారు చూడండి ఇట్లా ఈ క్రాస్ నుంచి సక్క అట్లా లోపలికి వెళ్ళిపోతే బెటర్ అంటున్నాడు ఇట్లాలిపోదాం మనం బీజాపుర గ్రామానికి చేరుకున్నాం ఇక్కడ శివలింగం ఉంది శివ మందిరానికి ఇరువైపులా లక్ష్మి తర్వాత గణపతి వారు ఎంత బాగా చేశారు చూడండి ఇలా ఉంది శివ మందిరము చిన్నగా ఉంది కానీ బలే మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ బీజాపుర ఊర్లోకి వచ్చినాం ఇక్కడ మెయిన్ రోడ్ కూడా ఉంది ఇప్పుడు మీకు నేను చూపించిన మందిర్ ఇలా చిన్నగా ఉంది ఇట్లా ధర్మశాల ఏమో ఉందంట కనుక్కుందాం ఇక్కడ ఏంది అనేది